49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాళేశ్వరంపై మరోమారు కడుపుమంట చాటుకున్నది కేంద్ర ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు పథకంలో చేర్చలేమని కుంటి సాకులు చెప్తున్నది. యావత్ ప్రపంచమే అద్భుతమని కొనియాడిన కాళేశ్వరాన్ని గుర్తించేందుకే మోదీ సర్కారుకు మనసు రావడం లేదు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడంపై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2016-2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు పథకంలో భాగం చేయాలని ప్రధానమంత్రిని కోరారని చెప్పుకొచ్చారు. అయినా సరే ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేని కారణంగా అర్హత లేదంటూ సాంకేతిక అంశాలను సాకుగా చూపుతూ కొర్రీళ్లు పెడుతున్నది కేంద్రం. అటు కేంద్రం తీరుపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ఏ 2 సార్లు ప్రధానమంత్రి మోదీని కలిసి అడిగినప్పుడు ఈ అంశాలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టుకు కేంద్రం పెట్టుబడుల అనుమతులు ఎలా ఉంటాయి అని ప్రశ్నించారు. దీన్ని సాకుగా చూపి జాతీయ హోదా లేదని చెప్పడం ఖచ్చితంగా కేంద్రం కుట్రేనంటున్నారు. కేంద్రం అనుమతుల కోసం చూస్తూ కూర్చుంటే కాళేశ్వరం మరో 20 ఏళ్లైనా పూర్తయ్యేది కాదంటున్నారు. ప్రతి రాష్ట్రానికి ఓ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినప్పుడు తెలంగాణకు మాత్రం ఎందుకు ఇవ్వరని మండిపడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మరోమారు కేంద్ర ప్రభుత్వం తన కడుపు మంటను చాటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు పథకంలో చేర్చలేమంటూ కుంటి సాకులు చెప్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటికే యావత్ ప్రపంచమే అద్భుతమని కొనియాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఏదైతే పొలాలన్నీ కూడా వీడులు వారినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాన్ని చేయాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ప్రపంచమే అబ్బురపడే స్థాయిలో అత్యంత వేగంగా ఈ కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశానికి సంబంధించి లోక్సభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర తుడు లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం ఇచ్చారు. అయితే ఇందులో ఒక విషయం మాత్రం స్పష్టంగా చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ 2 సార్లు ఏదైతే 2016-2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు పథకంలో భాగంగా చేయాలని ఆయన విజ్ఞప్తి ప్రధానమంత్రిని కోరినట్టుగా ఏదైతే ఈ సమాధానంలో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేని కారణంగా అర్హత లేదంటూ సాంకేతికమైనటువంటి అంశాలను సాకుగా చూపుతూ ఒక కొత్త కొరీలు పెడుతున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా ఇప్పటికే మనం కాళేశ్వరం ప్రాజెక్టు సత్ఫలాలను కూడా చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ రైతులంతా కూడా ఇప్పటికే సాగు గణనీయంగా పెరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సాగు కావచ్చు, ఇప్పుడు చూస్తే మాత్రం గణనీయమైనటువంటి తేడా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం వరిధాన్యం సంబంధించి దేశంలోనే
రికార్డు స్థాయిలో ప్రగతి కనబడినటువంటి రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇటీవలే ఏదైతే అత్యధిక స్థాయిలో ఈ వరిధాన్యం ఏదైతే పంట దిగుబడి కూడా వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇటువంటి తరుణంలో వైపు తెలంగాణ రైతాంగం అంతా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటా ఉంది. అన్ని రకాలుగా రైతాంగానికి అండగా ఉంటా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అటు రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ముఖ్యంగా రైతులకు అందించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కూడా సాగినటువంటి అంశాలు నీళ్లు నిధులు నియామకాలు, అంటే మొదటి అంశమే నీళ్లు. ఈ నీళ్లు అందులో భాగంగానే ఈ కాళేశ్వరం అయితే ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అనతి కాలంలోనే నిరంతరం 24 గంటలు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాటికి సంబంధించి అధికారులకు కావచ్చు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అందరికీ కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ అత్యంత వేగంగా అద్భుతమైనటువంటి రీతిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే లక్షలాది ఎకరాలంతా కూడా సాగులోకి వచ్చినట్టు చూస్తున్నాం. అనేక ప్రాంతాల్లో అంటే గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో అసలు నీళ్ళంటే చూడని కరువు ప్రాంతాలుగా గుర్తింపబడినటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా ప్రస్తుతం ఈ ఏదైతే సాగునీరు అందుతున్నటువంటి క్రమాన్ని చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా కూడా సహాయం చేయలేదు. పైపెచ్చు ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణం అంతా అయిపోయింది. అయినప్పటికీ కూడా దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని కోరుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా సందర్భం లేకుండా సాంకేతిక అంశాలను చూపెడుతూ కొర్రీలు పెడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. మొదటి నుంచి కూడా అయితే రాష్ట్ర ఏర్పాటు అనంతరం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇదే విధమైనటువంటి వివక్షణ కొనసాగిస్తుంది. వైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుకు జాతి ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇటీవలే గడిచిన కొద్ది నెలల క్రితం చూస్తే మాత్రం అసలు జాతీయ హోదా పథకం అనేది మేము విరమించుకుంటున్నామని చెప్పారు. ఆ తర్వాత ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడింది. తర్వాత ఇప్పుడు మాత్రం అప్పుడు తర్వాత ఏదైతే కర్ణాటకలో ప్రాజెక్టుకి ఇచ్చిన తర్వాత మరోమారు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైతే నివేదిక పంపిన తర్వాత విజ్ఞప్తి చేస్తే తాము ఈ అంశాలను ముఖ్యంగా ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాలను చూపిస్తూ కురీలు పెడుతున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోమారు తెలంగాణ పట్ల తెలంగాణ రైతాంగం పట్ల కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ శివ.